చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ అభ్యర్థి నిత్యానందరెడ్డి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఎంతో కాలం లేదు, చాలా దగ్గర పడుతుంది, టెన్షన్ ఏమైనా ఉందో, ఎలా ఉంది? ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి, చిత్తూరులో విజయానంద రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు. కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కొన్ని కులాలను వర్గీకరణ చేసి కొన్ని కులాలకు మాత్రమే న్యాయం చేస్తూ ఉన్నారనేసి దానిపైన మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను పెట్టి కుల వ్యవస్థ అనేది పెట్టి వాళ్ల పార్టీ వస్తులు వాళ్ల కులస్తులు ఈ కులానికి ఏ కులానికి వంతపాడి ఆ పార్టీకి ఎవరైతే పాడతారో వాళ్లకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాడు, మీరు గుర్తించారో లేదో గాని ఆర్ఎన్ శ్రీనివాసం కాదు అనేసి మీకు టికెట్ ఇవ్వడం వెనకాల రాజకీయ కోణం ఉంది. ఆర్ఎన్ శ్రీనివాసం మీరు కావాలనే జగన్ దృష్టిలో ఒక విలన్ చేశారు అనేసి కొన్ని ఆరోపణ. అతనుకు ప్రజల మద్దతు కోల్పోయాడు కాబట్టి, చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు కాబట్టి చిత్తూరు ప్రజలు చిత్కరించారు. టీడీపీ ఈ త్రిముఖ పార్టీ కూడా మీ మీద ఇప్పుడు యుద్దానికి సిద్దంగా ఉంది. మీరేమో మేము ఎన్నికలకు సిద్దం, యుద్దానికి కాదు, ప్రజల్లోకి వెళ్లడమే మాకు చేయమనేసి అంటూ ఉన్నారు. సిద్దం అంటే అన్నిటికీ సిద్దం, దేనికైనా సిద్దమే, యుద్దానికైనా సిద్దమే, పోరాటానికైనా సిద్దమే, నిలబడడానికైనా సిద్దమే, దేనికో సిద్దం అనేసి ఎప్పుడో ప్రకటించాం కాబట్టి. రౌడీయిజం హత్యా రాజకీయాలు అనేది చిత్తూరుకి పెట్టిన పేరు లాంటిది. ఈ హత్యా రాజకీయాలు చేసిందెవరు? ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎవరైతే పలుకుతున్నారో ఇప్పుడు వాళ్ళకి జనసేన అండంగానే మనకు పవన్ కళ్యాణ్ ఒక సినీ హీరో కావచ్చు, లేకపోతే క్రిప్టో పొలిటికల్ మేనియా కావచ్చు, అది ఏమన్నా మీకు ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2014. అతని నినాదం ఏముంది, నేను ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అనే నినాదం చెప్తే రెండోది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు, మేనిఫెస్టో అనేది ఏమంటే ఎట్ట పడితే ఎంత కావాలంటే అని చెప్తాడు, ఆచరణ అయితే తీసుకురాదు. మా నాయకుడు మేనిఫెస్టో అనేదాన్ని ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక భగవద్గీతగా భావించే వ్యక్తి కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు విజయానందరెడ్డి గారికి ఓటు వేయాలి అంటే ఏం చూసి వేయాలి? చిత్తూరు ప్రజలు ఏం చూసి వేయాలంటే మొట్టమొదటగా మా నాయకుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి. నాకు ఓటు వేయని వ్యక్తులకు కూడా సంక్షేమ పథకాలు చేరాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను చెప్తున్నాను. నమస్తే. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ అభ్యర్థి విజయానందరెడ్డి గారు ఈ రోజు మనతో పాటున్నారు. ఆయనతో ముఖాముఖిలో ఈ రోజు మనం జరగబోయే ఎన్నికల్లో ఆయన ఎలా ఏ పంతంతో ముందుకెళ్తున్నారు, ఎన్నికల విషయంలో ఆయన ఎంత ధీమాగా ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎంతో కాలం లేదు, చాలా దగ్గర పడుతుంది, టెన్షన్ ఏమైనా ఉందా, ఎలా ఉంది మీ ప్రజల్లో? నాకేమీ టెన్షన్ లేదు మేడం. ప్రజలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలి, చిత్తూరులో విజయానంద రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా డ్యూటీ ఏముందో, మా కర్తవ్యం ఏముందో క్రమబద్ధీకరణగా మేము నిర్వర్తించుకొని పోతా ఉన్నాం అంతే. అంతకుమించి మాకు వేరే టెన్షన్స్ అంటూ ఏమి లేదు. అయితే సార్, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, చాలా వరకు కూడా వైఎస్ఆర్ సీపీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల కన్నా ఇంకా ఎక్కువ చేసింది, మేనిఫెస్టోలో కన్నా ఎక్కువ చేస్తూ వచ్చారు కూడా. సో ఇప్పుడు వాటి మీద ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ప్రజల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యేకించి దళిత వాడల్లో పోతే మా దళిత సోదరులు సోదరిమణులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మాకు ఇంత గుర్తింపిచ్చిన నాయకుడు లేదు. గతంలో గాంధీజీ గారు చెప్పేవారు గ్రామ స్వరాజ్యం అంటే ఏమి అనేది, ప్రతి గ్రామానికి స్వరాజ్యం వచ్చే విధంగా ఉండాలని స్వాతంత్రం అప్పుడు చెప్పాడు. ఆ గ్రామ స్వరాజ్యం అనేది ఆయన కలల్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నెరవేర్చారు. ప్రతి గ్రామంలో పంచాయతీ వైజ్గా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, రైతు భరోసా కేంద్రం అని రైతులకు కావలసిన వసతులు ఏర్పాటు చేసి, హెల్త్ సెంటర్స్ అని చిన్న చిన్న జ్వరము ఇట్లాంటి వాటికి కూడా డాక్టర్స్ను పెట్టి, ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే పాలన అనే నినాదంతో ఈరోజు చేస్తూ ఉంటే రూరల్స్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్లీ ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూడాలా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండరు.
అయితే సార్, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కొన్ని కులాలను వర్గీకరణ చేసి కొన్ని కులాలకు మాత్రమే న్యాయం చేస్తూ ఉన్నారనేసి, దానిపైన మీరేం చెప్తారు? మీరు ఒక్కటే గమనించాలా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను పెట్టి, కుల వ్యవస్థ అనేది పెట్టి, వాళ్ళ పార్టీ వస్తులు, వాళ్ళ కులస్తులు ఈ కులానికి ఏ కులానికి వంతపాడి ఆ పార్టీకి ఎవరైతే పాడతారో వాళ్ళకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాడు, మీరు గుర్తించారో లేదో కానీ, పార్టీలో మనకు ఓటు వెయ్యని వ్యక్తులకు కూడా సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత నాపైన ఉంటుంది, వాళ్లకు కూడా నేనే సీఎంని. కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ అనేది లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అభివృద్ధి అని చూపించడమే నా ధ్యేయం. నాకు ఓటు వెయ్యని వ్యక్తులకు కూడా సంక్షేమ పథకాలు చేరాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను చెప్తున్నాను. అట్లాంటప్పుడు కొంతమందికి చేరలేదు అనేది ఏ విధంగా ఉంటుంది? అసలు నాయకుల దగ్గరకు వచ్చే పనే లేదు. అర్హులైన ప్రతి వాళ్ళు సచివాలయంలోకి వెళితే వాలంటీర్ ఉంటారు, వెంటనే వాళ్ళు దాంట్లో ఎండాప్ చేసి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే శాంక్షన్ చేస్తారు వెంటనే. కాబట్టి కులాలు, ఈ కులం అంటేనే విధంగా కానీ, పార్టీ వ్యవస్థ కానీ, ఎక్కడ కానీ సచివాలయానికి సంబంధించి అటువంటివి ఏమీ ఉండవు. అయితే విజయానందరెడ్డి గారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు అనేసి విన్నాం, నిజమేనా? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? సేవా కార్యక్రమాలు అనేది పోయేటప్పటికీ చెబుతా పోతే ఈ రోజంతా చెప్పచ్చు అన్ని సేవా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే చిత్తూరు అనేది చాలా పేద కాన్స్టిట్యూన్సీ. ఈ పేద కాన్స్టిట్యూన్సీని మా నాయకుడు గతంలో 2019లో ఎమ్మెల్యేగా గెలిపించిన అభ్యర్థి దోచుకొని తినేస్తూ ఉంటే, దోచుకోవడం దాచుకోవడమే తను డ్యూటీగా చేసేటప్పుడు మా నాయకుడి యొక్క సైన్యం, చిత్తూరు ప్రజలందరూ కూడా మా నాయకుడి యొక్క సైన్యం, ఈ సైన్యానికి సేనాధిపతిగా సేవకుడిగా ఉండాల్సిన బాధ్యత నాది కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాల్సిన దాంట్లో భాగంగా నా వంతు నేనేం చేయగలను పేదలకు అనే ఒక స్ఫూర్తితో, మా నాయకుడి స్ఫూర్తితో మార్కెట్లు చేయడం కానీ, పిల్లలకు క్రికెట్ టోర్నమెంట్లు పెట్టడం కానీ, త్రోపుడు బళ్ళు ఇట్లాంటివి ఇవ్వడం కానీ, వృద్ధులకు వాకర్స్ అసోసియేషన్ వాళ్లకు వాకింగ్ ట్రాక్లు వేయడం కానీ, అదేవిధంగా పిరమిడ్ సెంటర్ నిర్మించడం కానీ, అదేవిధంగా మా డోక్రా గ్రూపుల్లో ఉన్న మహిళా తల్లులకు అందరికీ కూడా మా నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకుని దాదాపు 55,000 మందికి బట్టలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా కోవిడ్ వచ్చి రంజాన్ టైంలో రంజాన్ చేసుకోలేని పరిస్థితి వస్తే దాదాపు 9,600 కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం కానీ, అదేవిధంగా 48 మసీదులకు ప్రతి మసీదుకు 50,000 రూపాయలు చెక్కులు ఇవ్వడం కానీ, వరదల్లో నిరాశ్రయులు అయిపోతే 10,000 కుటుంబాలు ఇళ్లలోకి పోలేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి సచివాలయాల్లో, స్కూల్స్లో ఆశ్రయం కల్పించి వాళ్ళకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్లకు 1 నెల రోజులకు సరిపడే సరుకులు ఇచ్చి వాళ్ళని కాపాడటంలో కానీ, పూర్తిగా వరదల్లో రోడ్లు మొత్తం పాడైపోతే యుద్ద ప్రాతిపదికన నా సొంత నిధులతో ఆ రోడ్లన్నీ మరమ్మతులు చేయించడం కానీ, ఇక అనేక సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ప్రజలకు ఎవరికి ఏది కష్టం వచ్చినా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా చేయగలిగింది ఉంటే వెంటనే వాళ్లకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడంలో కానీ ఎప్పుడూ నేను ముందుంటాను. అయితే సార్, గత 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, అప్పుడు జరిగిన కార్యక్రమాలపైన మీరేమైనా అసంతృప్తిగా ఉన్నారా? మొదటి సంవత్సరం నుంచి ప్రజెంట్ 2019-24 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు చేసే పనులు మొదటి సంవత్సరం నుంచి కూడా నేను అసంతృప్తిగానే ఉన్నాను. నా అసంతృప్తిని గౌరవ పెద్దలు, మా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దిరెడ్డి గారి దగ్గర ఎప్పుడు వివరిస్తూనే ఉండేవాడిని. అతను వన్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేసుకుంటున్నాడు, అతన్ని పట్టించుకోవద్దు, మన పార్టీ క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, పార్టీ పటిష్టతకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీలో నాయకుడు అనే వాళ్ళు ఎవరు కూడా కష్టపడకూడదు, వాళ్ల కష్టాన్ని ఏదొచ్చినా మనం వెంటనే స్పందించి వాళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలా అనే సూచనలు మాకు చేశారు. కాబట్టి ఎవరెవరికి ఏం అవసరం ఉంటుంది ఎప్పుడు వచ్చినా ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడకుండా తను తప్పు చేస్తా ఉన్నా దానికి వెంటనే మేము స్పందించి వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏముందో మేము వెంటనే చూసుకునేవాళ్ళం. అయితే కొన్ని రూమర్స్ ఏంటంటే ఆర్ఎన్ శ్రీనివాస్ ను కాదు అనేసి మీకు టికెట్ ఇవ్వడం వెనకాల రాజకీయ కోణం ఉంది, ఆర్ఎన్ శ్రీనివాస్ ని మీరు కావాలనేసి జగన్ దృష్టిలో ఒక విలన్ ని తయారు చేశారు అనేసి కొన్ని ఆరోపణలు, దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, తను స్థానిక ఎమ్మెల్యే, నేను ప్రజాప్రతినిధిని కాదు ఒక కార్యకర్తని. ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు. రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ ప్రజల మద్దతు లేనిది సీటు ఇవ్వరు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు లేనిది ఎవరికి కూడా సీటు ఇవ్వరు. అటువంటిది స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి
తను ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందితే అతనికి రెడ్ కార్పెట్ వేసి సీట్ ఇచ్చేవాళ్ళు. సెకండ్ థింగ్ ఇంకోటి మీరు గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మా నాయకుడు నాకు సీటు లేదన్న, జెండా భుజం మీద మోసి ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళ గెలుపు కోసం డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసి ఆ గెలుపుకు ముందుండి నడిపించే వ్యక్తిని నేను. అటువంటిది నాకు సీటు కోసం నా తాపత్రయం కాదు, మా నాయకుడు సీఎం కోసమే నా తాపత్రయం. అతనికి సీట్ ఇచ్చినా లేదు ఇంకెవరికైనా సీట్ ఇచ్చినా నేను వెంటనే జెండా భుజం మీద వేసుకుని ప్రతి గడప తిరిగేవాడిని. అతనుకు ప్రజల మద్దతు కోల్పోయాడు కాబట్టి, చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు కాబట్టి చిత్తూరు ప్రజలు చిత్కరించారు అతన్ని, నువ్వు పనికిరావు చిత్తూరుకి అని బహిష్కరించే స్థాయికి ప్రజలు వచ్చారు కాబట్టి అతన్ని ఎప్పటి నుంచో హెచ్చరిస్తా వచ్చారు మా రీజనల్ కోఆర్డినేటర్ గారు, నువ్వు వన్ టైం ఎమ్మెల్యేవా అసలు మార్పు చేసుకో, నువ్వు పెద్ద కాంట్రాక్టర్వి, మాకంటే ముందు కాంట్రాక్టర్వి, ఇంత కాంట్రాక్ట్ పొజిషన్లో ఉండి చిన్న స్థాయి వాళ్ళని ఇలా పీక్కు తినడం మంచిది కాదు, ప్రజాక్షేత్రంలో నాయకుడుగా ఉండాలన్నప్పుడు ప్రజల మన్ననలు పొందల్లా, ఇది నువ్వు చేసేది పద్ధతి కాదు అని అనేక సార్లు హెచ్చరించారు. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒకటి రెండు సార్లు పిలిచి కూడా అతనికి క్లాస్ ఇచ్చారు, కానీ అతనిలో మార్పు అనేది పూర్తిగా రాలేదు. నేను ఏ రోజు కూడా అతన్ని పక్కన పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి అని నేను కోరలేదు. మా నాయకుడు ఎవరికిచ్చినా ఆ గెలుపు కోసం ముందుండి కష్టపడే వ్యక్తిని నేను. అయితే ఇప్పుడు సొంత పార్టీలో కొన్ని విభేదాలు రావడం, సొంత పార్టీ నేతలు కార్యకర్తలే కొన్ని విమర్శలు చేయడం అన్నది కామన్. అయితే గత 5 సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉండి ఇప్పుడు జనసేనలోకి వెళ్లి మీ పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు టీడీపీ ఈ త్రిముఖ పార్టీ కూడా మీ మీద ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంది. మీరేమో మేము ఎన్నికలకు సిద్ధం, యుద్ధానికి కాదు, ప్రజల్లోకి వెళ్లడమే మా ధ్యేయం అనేసి అంటూ ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు సిద్ధం అని మేము ఇప్పుడు గంట మోగించాం. గంట మోగిస్తే దానికి మేమేది చెప్తే అది కాఫీ కొట్టడం వాళ్ళ అలవాటు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కంటెస్ట్ చేస్తున్నటువంటి నాయకుడు, నేను త్రోపుడు బళ్ళిస్తే అతను త్రోపుడు బళ్ళిస్తాడు, నేను ఏదైనా కమ్యూనిటీ మీటింగ్స్ పెడితే ఆ కమ్యూనిటీ వాళ్ళతో మీటింగ్ పెట్టిస్తాడు, మేమేం చేస్తే దాన్ని ఫాలో అవుతారు. అంతకు తప్పించి వాళ్ళకి ఇండివిజువల్ గా ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఇది చేయాలి అనేది వాళ్ళకు స్వతహాగా ఏది కూడా ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కాదు, వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు. రాజకీయంగా వాళ్ళు రావడానికి ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ సర్వేలు చేసే వాళ్ళని, మీడియా వాళ్ళని వాళ్ళని మేనేజ్ చేసేసి హైప్ చేసుకుని పాలిటిక్స్కి వచ్చిన వ్యక్తులు. 3 మాసాల క్రితం వరకు వాళ్ళకి రాజకీయం అంటే ఏం తెలియదు. పంచాయతీకి ఎంతమంది వార్డు మెంబర్స్ ఉంటారు, ఎంత కెపాసిటీకి ఎంత, మేజర్ పంచాయతీ ఏమి, మైనర్ పంచాయతీ అంటే ఏమి, మున్సిపాలిటీ అంటే ఏమి, కార్పొరేషన్ అంటే ఏమి, ఏమి రైతు యొక్క కష్టమేముంటుంది, కార్మికుడు కష్టమేముంటుంది, మహిళా కష్టమేముంటుంది, ఇవన్నీ కూడా ఏమి తెలియదు. కార్పొరేట్ కంపెనీస్లో నుంచి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఈరోజు వచ్చి చిత్తూరు ప్రజల కష్టం గురించి వాళ్ళకి ఏం తెలియదు, చిత్తూరు గురించి అవగాహన కూడా లేదు అంతకంటే పెంచి చెప్పాలంటే. అట్లాంటిది వాళ్ళు యుద్ధం అంటే ఇక్కడ బెదిరిపోవడానికి మేమేమన్నా ఇదా, మేము ఎప్పుడో సిద్ధం ప్రకటించాం. సిద్ధం అంటే అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధమే, పోరాటానికైనా సిద్ధమే, నిలబడడానికైనా సిద్ధమే, దేనికో సిద్ధం అనేసి ఎప్పుడో ప్రకటించాం కాబట్టి వాళ్ళ మాటలు మేము పెద్దగా పట్టించుకోం. అంతకంటే ఇంకో గొప్ప విషయం మీరు గుర్తించాల్సిందే ఉంటే, వీళ్ళు కాదు కదా, వాళ్ళ నాయకుడే మొట్టమొదటి వస్తానే ఎత్తే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు, రెండో పేరు నా పేరే. ఈ జిల్లాకు వస్తేనే ఫస్ట్ ఎత్తే పేర్లు మా నాయకుడు రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దిరెడ్డి గారిని తిడతాడు, రెండవది వస్తే నన్నే తిడతాడు. అంటే మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఇదొక, అంటే ప్రజాబలం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని డిగ్రేడ్ చేయాలంటే ఏదో ఒక ఆరోపణ నింద వేస్తే గానీ ప్రజలను నమ్మించచ్చు. పదే 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 చెబితే ఏంది ప్రతిసారి చెప్తా ఉండని ఏదో ఒక డౌట్ క్రియేట్ అవుతుంది కదా, అట్లా పదే పదే దాన్నే గంటాబాధలాగా మోగిస్తా ఉండేది, అంత తప్పించి ఇంకేం ఉండదు. అయితే సార్, గత ఎన్నికలప్పుడే వైఎస్ఆర్ సిపి చిత్తూరులో నీటి ఎద్దడి బాగా ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి వలస కార్మికులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతూ ఉన్నారు, అండ్ ఇక్కడ వచ్చేసి హత్య రాజకీయాలు కూడా ఎక్కువ ఉన్నాయి, వీటి అన్నింటినీ కూడా మేము కూకటిలతో సహా పెకిలించి వేస్తాము, ఇక్కడ ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా మేము అన్ని కార్యక్రమాలు చేపడతాము అన్నారు, వలసను తగ్గిస్తాము అన్నారు, ఆ విషయంలో మీరు ఎలాంటి విజయం సాధించారు? ఇప్పుడు మీరు గమనిస్తే చిత్తూరులో ఎప్పటి నుంచో కూడా నీటి ఎద్దడి అనేది సాధారణంగానే ఇక్కడ నీటి ప్రాబ్లం ఉంది. అడవిపల్లి రిజర్వాయర్లో నుంచి చిత్తూరుకి నీటి సౌకర్యం తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా కుళాయిల కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి శాశ్వత పరిష్కారం, నీటి సమస్య క్లియర్ చేయడం మా ప్రధాన అంశం. ఎందుకంటే అడవిపల్లి రిజర్వాయర్ పనులు కూడా జరుగుతూ ఉంది, కొద్ది దూరమే ఉంది, దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నా, ప్రజలందరికీ కూడా చెప్తున్నాం. అదేవిధంగా హత్యా రాజకీయాలు అనేది కూడా వాస్తవం, రౌడీయిజం హత్యా రాజకీయాలు అనేది
చిత్తూరుకి పెట్టిన పేరు లాంటిది. ఈ హత్యా రాజకీయాలు చేసింది ఎవరు? ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎవరైతే పలుకుతున్నారో ఆ వ్యక్తులు హత్యా రాజకీయాలు చేశారు. ఆ వ్యక్తులు చేసిన హత్యా రాజకీయాలకు అనేక మంది పేదల కుటుంబాలు నిరాశ్రయులైపోయి ఈ రోజు ఎందుకు పనికిరాకుండా ఆ కుటుంబాలు చెల్లా చెదురైపోయినాయి. వీటినన్నింటినీ ప్రేరేపించింది ఆ పార్టీలో ఉన్న నాయకులే. మా పార్టీలో అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము సాధారణమైన నాయకులం, కార్యకర్తలమే. ఈరోజు మా స్టార్ క్యాంపెయినర్స్ కానీ అందరు కూడా ఆ పార్టీలో ఉన్నది 6 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఒక ఎక్స్ఎంపీ, ఒక ఎక్స్ జడ్పీ చైర్మన్, ఒక ఎక్స్ఎమ్మెల్సీ, ఒక ఎక్స్ మేయరు, అట్లా 11 మంది ఉన్నారు. వాళ్ళు గతంలో ఇక్కడ పాలించిన నాయకులు, మా పార్టీలో నుంచి పోయిన నాయకుడు కూడా ఆర్ని శ్రీనివాసులు గారు కూడా. అయితే సార్, ఇప్పుడు విపక్షాలకు కావచ్చు ప్రతిపక్షాలకు కావచ్చు మీ మీద ఉన్న ప్రధాన అస్త్రం ఏంటి అంటే విజయానందారెడ్డి ఒక స్మగ్లింగ్ ఇసుక దందా చేస్తూ ఉంటారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, తన పైన ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. అలాంటి నాయకుని మీరు ఎలా నమ్ముతారు అనేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు వాటిని ఇవన్నీ ఫేక్ అనేసి కూడా మీరు నిరూపించారు. సో మళ్ళీ వీళ్ళు ఇదే తీసుకొని వస్తూ ఉన్నారు, దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు మీరు చూస్తే 2014 ఎలక్షన్స్ ముందు వరకు నా మీద ఒక్క కేసు లేదు. 2013 నేను వెపన్ లైసెన్స్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ నాకు ఇచ్చింది. 2014 జనరల్ ఏజెంట్ గా నాకు జనరల్ ఏజెంట్ ఫామ్ ఇచ్చింది. జనరల్ ఏజెంట్ గా ఉండాలంటే పోలీసులో ఎన్ఓసీ తీసుకోవాలి, ఎటువంటి కేసులు లేవు అనే విధంగా. అదేవిధంగా 2013 వెపన్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా నా మీద ఎటువంటి పోలీస్ కేసులు లేవు. 2014 ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4 రోజుల్లోనే నా మీద, మీకు తెలుసో తెలీదో, పోలీసు వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు మామూలుగా కేసులు రాసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పేర్లు పట్టుకో ఉంటారు, వాళ్ళ పేర్లు రాస్తారు, రాసి ఇతరులు అని పెట్టుకుంటారు, ఒక కాలం పెడతారు దాంట్లో. ఆ ఇతరులు అనేటప్పుడు ఇటు పక్క నుంచి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేటప్పుడు చేసేదేమి లేకుండా కన్ఫెక్షన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఆ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో మిమ్మల్ని కూడా పెట్టేవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని పెట్టేవచ్చు. ఎవరైతే కాదో, గిట్టని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో పెట్టచ్చు. 2014 నాకు ఎన్ఓసీ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంటే 2012 2013 మళ్ళీ ఎట్టాగా కేసులు అయినాయో నాకు, అది వాళ్లే చెప్పాలా. అదేవిధంగా 3 రోజుల్లో మొత్తం కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో మొత్తం ఫుల్ఫిల్ చేసి కేసులు పెట్టించేసి రాజమండ్రి జైలుకు పంపించారు, పీడియాక్ పెట్టి. అక్కడి నుంచి కేసులు కొట్టుకొని రాజమండ్రి జైల్లో నుంచి 5 మాసాల తర్వాత వస్తే వెంటనే ఏం చేశారంటే అప్పట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో నుంచి కేసులన్నీ సిబిసిఐడికి టేక్ ఓవర్ ఇచ్చారు. సిబిసిఐడి ద్వారా మళ్ళీ కడప జిల్లాలో మళ్ళీ 9 కేసులు పెట్టారు, లెక్కరంతా నేనే వంచాను అనేసి. దాని మీద కూడా 1.5 నెలలు జైల్లో పెట్టారు. ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. ఈ కేసుల్లో కూడా 4 కేసులు కొట్టేశారు. దీంట్లో అటెంప్ట్ మర్డర్ పెట్టారు, 307 అనేది, హత్యాయత్నం కింద ప్రయత్నించాననేసి, అది 9 కేసులు పెట్టారు. అంటే కేసులు చాలా పెట్టారు, వాళ్ళు ఇష్టం వచ్చినవి అన్ని కూడా కన్ఫెక్షన్ స్టేట్మెంట్లే, ఏది కూడా నిరూపించదగ్గ కేసులు కాదు. కాబట్టి ఇవన్నీ కోర్టు పరిధిలో ఉంది. బ్రహ్మాండంగా కడిగిన ముత్యం లాగా క్లియర్ చేస్తున్నాం. అంత బురద జల్లడానికి, ఒక మనిషిని డిగ్రేడ్ చేయడానికి అనేక రకమైన నిరుపయోగమైనటువంటి కేసులు పెట్టారు. కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో ముత్యం లాగా మేము బయటకు వస్తాం, మాకు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఏదో ఒక విధంగా బురద జల్లినప్పుడు పదే పదే దీన్ని వాడతారు. మా చిత్తూరు ప్రజలందరికీ తెలుసు విజయానందరెడ్డి అనే వ్యక్తి ఎట్లా ఉన్నాడు, ఏమి మనతో ఎట్లా ఉంటాడు, తెరిచిన పుస్తకం లాంటిది నా లైఫ్. కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద వ్యక్తుల వరకు నేను మూసిపెడితే దాచిపోయేది ఏదీ లేదు, అందరికీ అన్నీ తెలుసు. విజయానందారెడ్డి అని అంటే ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి కాదు, చిన్న స్థాయి నుంచి కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఈ అనుభవం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు ఈ ఎలక్షన్? ఈ అనుభవమే నాకు ఒక ఆయుధం. ఆయుధానికి తోడు మా నాయకుడు ఇచ్చిన మరో ఆయుధం ఏమిటంటే నవరత్నాలు. ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈ రెండింటిని ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకుపోతున్నామో ప్రజలు కూడా ఈ రెండింటి పట్ల ఆసక్తి చూపించి మమేకమై ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు, మేము మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము అనే గంట వాళ్ళు మోయిస్తా ఉన్నారు. అది అయితే సార్, ఇప్పుడు అపోజిషన్ లో మనకు ఒక పార్టీ ఉండడం వేరు, విడివిడిగా ఉండడం వేరు, కానీ త్రిముఖంగా వస్తున్నారు మీ మీద పోటీకి, మేము రెడీ అనేసి, మీరు కూడా మేము సిద్ధం, ఎవరైనా రండి అనేసి అంటున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మీరు ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటారు? మీరు చూస్తే చిత్తూరులో మేజర్ కమ్యూనిటీస్ ఉండేది ఫస్ట్ ఎస్సీస్, క్రిస్టియన్స్, ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్స్.
సెకండ్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ వచ్చి వన్నెకుల క్షత్రియ 31,000 ఉన్నారు. థర్డ్ వచ్చి ముస్లిం మైనారిటీస్ 20,200 మంది ఉన్నారు. ఈ ముస్లిం మైనారిటీస్ కు గతంలో ఎప్పుడు కూడా గుర్తింపు ఉండేది కాదు. మా పార్టీ వచ్చిన తర్వాతనే ముస్లింస్ ను గుర్తించిన పార్టీ మా పార్టీ. వీళ్ళందరికీ కూడా నేను 3 సంవత్సరాలు రంజాన్ తోఫా అనేది అందించాను. గతంలో ఎన్నడూ కూడా ఎవరు కూడా వీళ్ళకి సర్వీస్ చేసిన వ్యక్తులు లేరు. చెప్పాను కదా నేను రంజాన్ తోఫా ఇచ్చాను, మసీదులకు ఇచ్చాను, అదేవిధంగా షాదీ ఖానాన్ ఉర్దూ షాదీ ఖానా అనే చెబుతుంది. అవన్నీ నిరుపయోగమై పాడుపడిపోతే వాటి అంతా రెనివేషన్ నా సొంత నిధులతో చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి వాళ్ళకి అప్పచెప్పాను. కాబట్టి మా ముస్లిం సోదరులందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఆ పైపెచ్చి నాకు ఉర్దూ లాంగ్వేజ్ వచ్చు, వాళ్ళందరూ కూడా నాతో ఉర్దూలోనే మాట్లాడతారు. ఓ సోదరభావంతో మేమందరూ మెలుగుతాం కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు అనేసి. అదేవిధంగా నేను మార్కెట్లు ఫ్రీ చేశాను. మార్కెట్లు ఫ్రీ చేసిన దాంట్లో కూడా మేజర్ పేదలు, ఈ పేదలందరూ కూడా ఎక్కువ శాతం ముస్లింస్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అదేవిధంగా వన్నెకుల క్షత్రి అనేది బీసీల్లో ఈ జిల్లాలో మేజర్ కమ్యూనిటీ. వాళ్లకు 2 ఎమ్మెల్సీల పదవులు ఈ జిల్లాలో మొట్టమొదటి ఇచ్చింది మా పార్టీ. ఒక అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జిల్లా కన్వీనర్ గా ఇచ్చింది, గెలిస్తే మంత్రి పదవి ప్రకటించింది. ఇన్ని పదవులు ఇచ్చారు. ఈ పదవులు ఇవ్వడమే గాక ఆ కమ్యూనిటీ నాయకుడు కాశీ నాయకర్ గారు అనే ఉన్నారు. ఆ కాశీ నాయకర్ గారు 25 సంవత్సరాలుగా మేము కమ్యూనిటీ హాల్ కు స్థలం అడుగుతున్నాం, కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ చేసుకోమంటున్నాం, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అనే ఒక వాయిస్ నా దగ్గర తీసుకొచ్చారు. చెబితే వెంటనే నేను మా పెద్దలు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్లకు 2 ఎకరాల పొలం కేటాయించడం జరిగింది. ఆ పొలాన్ని క్లీన్ చేసుకోవడానికి, కాంపౌండ్ వాల్స్ వేసుకోవడానికి నా సొంత నిధులతో 20 లక్షల రూపాయలు ఇచ్చాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ కమ్యూనిటీ హాల్కు 2 కోట్ల రూపాయలు రామచంద్రారెడ్డి సార్ ఆధ్వర్యంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాధిస్తామని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వన్నెకుల క్షత్రియులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే మేం ప్రచారం చేస్తామనే విధంగా వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇక ఉన్నది దళితులు, క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇక మామూలుగా లేదు, పల్లెటూరులో వాళ్ళు వెళ్తే, ప్రతి హరిజన వాడలో వెళ్తే బ్రహ్మరథం పెట్టి మహిళలు డాన్సులు వేస్తూ ఉండరు. ఇక మిగతా మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఫేవర్ గానే ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా విజయానందారెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, అపోజిషన్ లో ఉన్నవి రెండే రెండు పార్టీలు, త్రిముఖంగా వచ్చినటువంటి టీడీపీ, జనసేన వాళ్ళు, ఇంకొకటి కాంగ్రెస్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి జనసేన అనగానే మనకు పవన్ కళ్యాణ్ ఒక సినీ హీరో కావచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడే వస్తున్న పొలిటికల్ మానియా కావచ్చు, అది ఏమన్నా మీకు ఎఫెక్ట్ అవుతుందా? అండ్ అలాగే షర్మిల గారు ఆవిడ మానియా మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2014. మీరు చూస్తే అతని నినాదం ఏముంది, నేనొక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అనే నినాదం చెప్తే రెండోది కాదు. అంటే ఏమి అతని కోరిక? ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అంతకు మించి ఇంకేం కాదు. అతనేదో నేను సీఎం అవుతానను ఇంకోటను. కాపులు ఏ విధంగా ఉన్నారంటే, ఇతనేదో సీఎం అభ్యర్థి అనే స్థాయిలో ప్రకటించుకుంటాడంటే, ఇంత కించపరిచి మన కులాన్ని తగ్గించి ఇట్లా మాట్లాడుతున్నాడే, ఇదేం కర్మరా బాబు అనే విధంగా వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటారు. హర్రామాజోయ్య గారు అతనికి బాగా మద్దతు పలికిన వ్యక్తి. అటువంటి వ్యక్తి లాస్ట్ లో నిరుత్సాహపడిపోయి ఇంత దీనికోసమా నువ్వు తాకట్టు పెట్టావు, తీసుకెళ్లి కాపు జాతిని అనే విధంగా తను పెట్టినాడు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు, ఇతనేదో మంచి నాయకుడు అవుతాడు, కాపులకు మంచి పేరు తెస్తారని తను కూడా ఎంతో ఆలోచించాడు, ఎంతో ఆనందపడ్డాడు కూడా. చివరకు నిరుత్సాహపడిపోయి కాపుల కులాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టాడు అనే ఒక విధానంతో అతను కూడా పక్కకు వచ్చేశాడు. అతని ఉద్దేశం అతనిచ్చిన కాన్స్టిట్యూన్సీలు 21వ 22వ కాన్స్టిట్యూన్సీలో గెలుపు కోసం కాదు, అతను ఎమ్మెల్యే అయితే చాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుంటే చాలు అనే ఉద్దేశం చెప్తే రెండోది కాదు. కాపులు పౌరుషం కలిగిన వ్యక్తులు. మా ఊర్లో అదికేశ్వర నాయుడు గారి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ, రాష్ట్రంలోనే గొప్ప ఫ్యామిలీ, చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, అనేక సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన తప్పిదాలకు సైలెంట్ అయిపోయారు. ఇంత ఘోరంగా ఇదనేసి రాజకీయంగా ఇంత చీప్ గా ఉంటుందనే విధంగా వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితికి వచ్చింది. ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అందరూ కూడా ఇతను చేసిన పనికి తప్పిదంగా పడతా ఉంటారు, కానీ దాన్ని ఎవరు గొప్పగా చెప్పుకోవడం లేదు. కాబట్టి అతను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అట్లా గంగిరెద్దులాగా తలూపుచ్చుకుని దానికి తగ్గట్టు మాట్లాడడం తప్పితే రెండోది కాదు. ఈసారి మేనిఫెస్టోలో మీకు ప్రధానమైన ఆకర్షణగా నిలిచినటువంటి అంశాలు ఏంటి? ప్రతి అంశాన్ని కూడా మీరు చూస్తే కూలంకుశంగా ఆర్థిక మేధావులతో చర్చించి మనం ఆర్థికంగా మన స్టేట్ గవర్నమెంట్ కు ఎంతైతే ఫర్ యానం రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూకు తగ్గట్టుగా
ఆర్థిక మేధావులు ఎంతవరకు సంక్షేమ పథకాలకు పెట్టచ్చు, అభివృద్ధి అనే దానికి ఎంతవరకు తీసుకెళ్లొచ్చు అనే ఒక బడ్జెట్ అనేది ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఆ బడ్జెట్ లో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఎంత, దీన్ని ఎంతెంత ఇంక్రీజ్ చేయొచ్చు, ఏది యాజ్ అట్లా పెట్టచ్చు అని అనేక మంది ఆర్థిక మేధావులతో కూర్చొని సంప్రదింపులు జరిగిన తర్వాతే మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు, మేనిఫెస్టో అనేది ఏమంటే ఎట్లా పడితే ఎంత కావాలంటే అంత చెప్తాడు, ఆచరణకి తీసుకురాడు. మా నాయకుడు మేనిఫెస్టో అనే దాన్ని ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక భగవద్గీతగా భావించే వ్యక్తి కాబట్టి చాలా సింపుల్ గా ఉంటుంది మేనిఫెస్టో అనేది. మనం ఏదైతే చెప్పామో చెప్పినది ఆచరణకు తేవలసిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి చెప్పింది నేను చేస్తాను అనే దీంతో 3,000 రూపాయలున్న పెన్షన్ ని 500 రూపాయలు దపదపాలుగా పెంచి 3,500 చేస్తాను, 13,500 ఉన్న రైతు భరోసాని 16,000 రూపాయలు చేస్తాం, అట్లా ఒక్కొక్కటి కూడా ఎంత మేర మనం పెంచగలమో, బడ్జెట్ ఎసులుబాటు మనకు ఎంత ఉందో అని దాన్నన్నీ చూసి జాగ్రత్తగా ఈ మేనిఫెస్టో అనేది పెట్టడం జరిగింది. మీరు చూస్తే మొన్న లైవ్ లో చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మనకు ఆర్థిక వెసులుబాటు ఇంత ఉంది, అప్పులు ఇంత ఉంది, దేని దేనికి మనం ఏ విధంగా చేయగలం, దేని దేని పెంచుకోగలం, ఏదేది యాజ్ పెట్టచ్చు. నేను ఏదైనా సరే చెబితే ఆ మాట మీద నేను నిలబడే వ్యక్తిని కాబట్టి ఎంతవరకు పరిమితం ఉందో అంతవరకు పూర్తిగా దిగలరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని డబుల్ డబుల్ కూడా చేస్తారు, ఏముంటే ఆయన మాటలు చెప్తారు కానీ చేతలు అలవాటు పడిన వ్యక్తి కాబట్టి అతను ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు విశ్వసించరు. మా నాయకుడు పెట్టిన మేనిఫెస్టో మీద బ్రహ్మాండమైన ఆనందంగా ఉన్నారు మహిళలందరూ. ఇప్పుడు అసలు రూరల్స్ లో చూస్తే మహిళలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ లాని ఎదురు చూస్తున్నారు వెయ్యి కళ్ళతో. అయితే విజయానందరెడ్డి గారి ప్రధాన అజెండా విద్యా వైద్యం, చిత్తూరు జిల్లాలో ఈసారి ఖచ్చితంగా అందులో సంస్కరణలు తీసుకురావాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారనేసి అంటున్నారు, ఎలాంటి సంకల్పం ఉంది? అంటే ఇప్పటికే మేము ఉద్యోగావకాశాల కోసం దాదాపు 4,500 మందికి ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా సెమీ కండక్టర్స్ కంపెనీ కూడా తీసుకొచ్చాం, ఐటీ రిలేటెడ్ ఇది. ఏపీలోనే అంత పెద్ద ఐటీ కంపెనీ. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవేలు అంతా కనెక్టివిటీ అంతా బ్రహ్మాండంగా ఉంది, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కు 150 కిలోమీటర్స్లో వాటర్ కనెక్టివిటీ ఉంది, షిప్పుల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి హార్బర్ ఉంది, కృష్ణపట్నం కావచ్చు, ఎండూరు కావచ్చు. ఇట్లా భవిష్యత్తులో ఇక్కడ ఒక కంటైనర్ యార్డుకు స్థలం కేటాయించి స్టఫింగ్ పాయింట్ ఇక్కడ కానీ పెడితే ఇండస్ట్రీస్ అనేది బ్రహ్మాండంగా ఎదుర్కొని ఇక్కడికే వస్తాయి. దాదాపు 30-40 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామంటే చిత్తూరు అభివృద్ధి అనే దానికి ముందుంటుంది. కాబట్టి సెంటర్ పాయింట్ కూడా ఇది. వీటన్నిటిని కూడా మా నాయకుల దృష్టికి, మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సెంట్రల్లో మాట్లాడి ఇక్కడ కంటైనర్ యార్డు రావడానికి ఏమేమి అవసరం ఉందో అవన్నీ చేసి పెట్టించి దాని ద్వారా ఇండస్ట్రీలు ఉపాధి కల్పే విధంగా ప్రతి వాళ్ళకు కూడా చదువుకున్న విద్యార్థులందరికీ ఇక్కడే ఉద్యోగావకాశాలు రావాలన్నది మా ప్రధాన అజెండా. అదేవిధంగా యూనివర్సిటీ లేదు, యూనివర్సిటీ కావాలి. అదేవిధంగా సెంట్రల్ స్కూల్ కావాలి, నవోదయ సెంట్రల్ స్కూల్. ఇట్లా విద్య మీద కానీ వైద్యం అనేటప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు. అన్ని సదుపాయాలు ఇక్కడే ఉండే విధంగా, ఇక్కడి నుంచి రెఫర్ సిమ్స్కి కానీ ప్రయాగ్ కానీ రాసే విధంగా లేకుండా ఇక్కడే ప్రతిదీ కూడా అన్ని సదుపాయాలు ఉండే విధంగా తీసుకురావాలని మా ప్రధాన కాన్సెప్ట్. అయితే సార్, గురజాల జగన్మోహన్ పైన విజయానందారెడ్డి గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారు, ఎంత ధీమాగా ఉన్నారు మీరు? మా మేము ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు రాజకీయంలో ఎవరు కూడా నేను ఓట్లతో నేను గెలుస్తాను అని ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే గెలుపోటముల మీదనే మాట్లాడతారు. అదేమున్నా మెజారిటీ ఎంత, ఓటు ఎంత అనేది అంతర్గత విషయాలకు సంబంధించింది, అది రైట్ క్వశ్చన్ కూడా కాదు. గెలుపు అనేది, మేము గెలుస్తాం అనేది ధీమా అయితే మేము ఖచ్చితంగా వ్యక్తం చేస్తాం. అది ఎంత గెలుపు ఏమి అనేది మా అంతర్గత విషయాలు కాబట్టి దాన్ని బహిష్కరణలో పబ్లిక్లో మాట్లాడే విషయాలు కాదు. కాబట్టి గెలుపు అనేది మేము 100% గెలుస్తాం, దాంట్లో రెండో సందేహం లేదు. ఫైనల్ గా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు విజయానందరెడ్డి గారికి ఓటు వేయాలి అంటే ఏం చూసి వేయాలి? చిత్తూరు ప్రజలు ఏం చూసి వేయాలంటే మొట్టమొదటగా మా నాయకుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి, అదేవిధంగా మా నాయకుడి కింద సేవకుడిగా మేం చేసింది ప్రజలకు ఏ విధమైన సేవ చేశాం. మా నినాదం కూడా నేను ఎప్పుడు కూడా పాలకుడిని కాదు మీకు సేవకుడిననే నిదానంతో ప్రయాణించే వ్యక్తి విజయానందరెడ్డిని ప్రజలకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా నేను ప్రజలకు నా వంతుగా నాకున్న ఆర్థిక వెసులుబాటులో నా వంతు నేనేమైతే ప్రజలకు చేయగలనో దాన్ని అనునిత్యం ప్రజలకు అనుసంధానమై నేనేమేమైతే చేస్తున్నానో ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. కాబట్టి విజయానందరెడ్డికి ఓటు వేయాలనా వేయకూడదా అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు.
మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో చూస్తే నేను మంచి చేస్తుంటేనే మీకు ఓటు వేయండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన నినాదంతో ముందుకెళ్తున్నారో, మా ప్రజలు కూడా విజయానంద రెడ్డి మంచి చేశాడు, మన కోసం నిలబడ్డాడు, ప్రతి పేద ప్రజల కోసం తపన పడతా ఉన్నాడు అనేది ఆలోచించారు కాబట్టి మనం విజయానంద రెడ్డికి ఓటు వేయాలా అని ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి గెలుపు మాకు తథ్యం అనే దాని మీద మీకు ఈరోజు నేను ఘంటాపథంగా చెప్తున్నాను. విజయానంద రెడ్డి ప్రజా సేవకు నుంచి ప్రజా నాయకుడిగా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.